క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా ఏందో చెప్తుంది 2000 కోట్లు ఇచ్చామని చెప్తాను 2000 కోట్లు పైచిలుకు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఏ ఎంతకి ఇచ్చారు ఏ జిల్లాకి ఇచ్చారు అనేది అది అడిగే వాళ్ళు ఎవరు లేరు అలాగే మిర్చి రైతులకు ఇందాక దారి పొడుగుతూ వస్తుంటే పొద్దున దారిలో ఇద్దరు రైతుల దగ్గరికి ఇచ్చి వాళ్ళకి ఇస్తా ఉంటే ఎందుకమ్మా చనిపోయారు అంటే అంటే మిర్చి వేసాం తెగులు వచ్చింది నల్ల తామర వచ్చింది ఇలాంటి తెగులు వచ్చి దానికి శాస్త్రజ్ఞులు రాలేదు పంట దిగుబడి లేదు ఏం చేయాలో తెలియక అప్పులు తట్టుకోలేక పురుగుమందు తాగి మా ఆయన చనిపోయారు ఇది బాధ దీని గురించి మరి మీరు ఏం చేస్తున్నారు ఏదైనా మాట్లాడితే ఒక్కొక్కరు బూతులు తిడతారండి వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడు బూతులు తిడతారు వెటకారాలు చేస్తారు దాడులు చేస్తారు కేసులు పెడతారు ఈ పరిస్థితి మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దానికి సంసిద్ధంగా నేను పని చేస్తున్నా దానికి సిద్ధపడి పని చేస్తున్నా అలాగే చాలా కాలంగా ఇదే ముఖ్యమంత్రి గుంటూరు ఛానల్ కోసం మన రైతాంగం అందరికి చాలా రోజులుగా ఆయన ప్రామిస్ చేశారు తిరుగుతున్నప్పుడు మేము ఇచ్చేస్తాం చేసి స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఈరోజు రైతాంగం వచ్చి ప్రశ్నిద్దాం ఆయన ఇద్దాం అంటే ఆపుదాం అంటే వాళ్ళందరినీ పోలీసు చేత అరెస్ట్ చేయించారు ఈరోజున పోలీసులు ఆయన దగ్గరికి రాకుండానే అడ్డుపడ్డారు ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకున్నారు మనందరం కలిపి బాధ్యత ఈరోజు తీసుకోండి ఈరోజున వచ్చే 24కి మీరు ఇక్కడున్న ప్రతి యువకుడు ప్రతి ఆడపడుచు ప్రతి పెద్దవారు వైసీపీ ఇంకొకసారి గనుక వస్తే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుద్ది నేను నిజంగా నాకు నా జీవితం కష్టాలు లేవు మీకు చెప్తున్నాను పెద్ద డబ్బున కుటుంబంలో పుట్టలేదు కానీ నా తండ్రిది చిన్న ఉద్యోగి నన్ను ఎప్పుడు కష్టాల్లో పెంచల కానీ నాకు నా కష్టాలు తెలియవు నేను కన్నీరు కార్చిందల్లా చిన్నప్పటి నుంచి నా ఎదురింటికో నా పక్కింటి వాళ్ళకో నా దూరంగా తెలిసిన వాళ్ళకో పేపర్ చదివితే వాళ్ళ కష్టాలు నా కష్టాలని వాళ్ళ కన్నీళ్ళు నా కన్నీళ్ళని నిజంగా నా కష్టాలు నిజంగా చెప్పాలంటే నా కష్టాలు మామూలు కష్టాలు తట్టుకునే కష్టాలు కష్టాలండి ఇవి నా కుటుంబంలో చాలామంది పిల్లలు నా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటారు మీరు చెప్పే కష్టాలు ఏవి కష్టాలు కావు భర్త వ్యవసాయం చేసి పంట సంపాదించి డబ్బు అమ్మి వచ్చిన పంట అమ్మిన డబ్బుతో వస్తే బిడ్డలకి ఏదైనా చదివిద్దాం బిడ్డలకి ఏమైనా కొందాం అలాంటి తండ్రి చనిపోతే దిక్కు మొక్కు లేక ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకుని ఒక ఆడ ఒక చెల్లి ఈ రోజున ఏమైపోతుంది మగాడు లేడు ఎవరు లేరు ఏమి చేయాలి నా కన్నీళ్ళు అవి నిజమైన కష్టాలు ఇవే చెప్తాను మా కుటుంబ సభ్యులకి ఎందుకంటే నాకు నిజంగా నాకు నేను వ్యక్తిగతంగా నేను కష్టాలుగా ఏది తీసుకోను దెబ్బలు తిన్నాం ఫెయిల్ అవుతాయి ఆర్థికంగా పోతాం కానీ నిలదొక్కుంటాం కానీ మనుషులు పోయే కష్టాలు పంట చేతికి రాకొచ్చే కష్టాలు ఇవి చాలా గడ్డు కష్టాలు ఇవి చాలా గడ్డువైనవి నేను ఇవన్నీ చూసి ఒక ఉద్యోగం మీరు యూత్ ఉన్నారు ఇక్కడ మీరు 10వ తరగతి నుంచి 12వ తరగతికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటాం మన సొంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటాం డిగ్రీ అయిపోయేటప్పటికి ఉద్యోగం రెడీగా ఉంటుందని నమ్ముతాం ఉద్యోగాలు లేవే ఇక్కడ జాబ్ క్యాలెండర్ లేదే ఎవరిని అడుగుతాం జాబ్ క్యాలెండర్ లేకపోతే ముఖ్యమంత్రులను అడగమా ఎమ్మెల్యేలను అడగమా గిట్టుబాటు ధర లేకపోతే మనం ఎమ్మెల్యేలను ఎంపీలని మనం మంత్రులు నిలదీయమా అని మీరు ఇష్టానికి మాట్లాడేస్తారా నేను కోరుకుంటుంది మీకు గుండె ధైర్యం ఉండాలి మీరు ధైర్యంగా మాట్లాడాలి గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా కానీ మీరు మీ కోపం వాళ్ళ అధికారం తీసేస్తన్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడకపోతాడు కానీ వాళ్ళు మీ ప్రతి ఒక్క యువకుడి దగ్గరికి వచ్చి ప్రతి ఆడపడుచు దగ్గరికి వచ్చి ప్రతి పెద్దవారి దగ్గరికి వచ్చి మీరు కోపగించదు మేము చేస్తామని మాట్లాడు కానీ 2020 వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటే ఎల్లుండి నేను మేము సంసిద్ధమే నిండా మునిగిపోయినడికి చలి ఏంటనో సామెత ఉంది మేము రాజకీయాల్లో ఉంటాం ఎక్కడికి పారిపో మాట 2009లో చాలామందికి తెలియదు ఈరోజు ఎందుకు చెప్పాలనిపిస్తుంది నేను ఎందుకు తిరిగి రాజకీయాల్లో ఉన్నానంటే ఒక మాట ఇచ్చినప్పుడు ప్రజలకి ప్రజల కోసం మేము నిలబడతామని చెప్పి 2009లో ఒక మాట ఇచ్చి మేము దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు అది నన్ను తినేసి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ మాట ఇది ఇచ్చామో మాట కోసం నిలబడటానికి అది గెలుపు ఓటమి ఏదైనా రాని ప్రజల కోసం
పోరాటం చేస్తాం నిలబడతాం అని చెప్పిన మాట వమ్ము కాకూడదు అని చెప్పి నేను జనసేన ప్రారంభించాను. ఆ మీరు చూస్తానే ఉన్నారు, దెబ్బలు తిన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము తట్టుకొని నిలబడుతున్నాం. దేనికంటే ఇది మా సైద్ధాంతిక బలం. ఒక మాట ఇస్తే దానికి నిలబడాలి. ఎలాంటి మాట? ప్రజలకి, కష్టాల్లో ఉన్న ప్రజలకి, దారిద్ర్యంలో ఉన్న ప్రజలకి, ఆపదలో ఉన్న ప్రజలకి చాలా చిన్న అడుగుతారు. మాకు ఏదైనా చిన్నపాటి చదువులు ఇవ్వండి, చిన్నపాటి వెసులుబాటు అడుగుతారు. అవి చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగం ఉంటాడు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, 2.5 లక్షల ఉద్యోగాలు అంటే బాబు మీ అందరికి మేము ఉద్యోగాలు చేస్తాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. చెయ్యి అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఎవరు స్టైల్ అనుకుంటుంది అనుకోండి, చెయ్యొచ్చు, నేను కాదంట్లా. కానీ మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెనక్కి వెళ్ళిపోతావు? మాట ఇచ్చిన తర్వాత ప్రజాసమక్షంలో మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళిపోతావు? మనకి ఎన్నిసార్లు ప్రతి ఎమ్మెల్యేని చూస్తావు, ఇక్కడ యువతను అడుగుతూ ఉన్నాను, మీకు 5000 రూపాయలు ఇచ్చాం, 2000 ఇచ్చాం, కట్టేయించుకుంటారు కదా, దేవుడి దగ్గర ఒట్టేయించుకుంటారు కదా, మీరు మాకు తప్ప వేరే వాళ్ళకి ఒట్టేయకూడదని. మరి వీళ్ళు నిలబెట్టుకున్నారా మన మనకి వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఏ ప్రభుత్వమైనా కానీ ఎమ్మెల్యేలు కనుక నిలబడకపోతే చెప్పిన మాటని మీరు నిలదీయాలి, గట్టిగా ఎదుర్కోవాలి వాళ్ళని. నేను ఈ రోజున ఉన్న యువతకి ఇక్కడ చాలామంది ఆడపడుచులు ఉన్నారు, ఇప్పుడున్న భవిష్యత్తులో వ్యాపారం చేసుకోవాలంటే నా కోరిక జీవితంలో 5000 రూపాయలతో ఒక ఉద్యోగం సంపాదించాలి నా కోరిక. నా చిన్నప్పుడు అంతే నా కోరిక, నాకు తెలియదు అంతకుమించి. అంతకుమించి జీవితం నేను ఊహించుకోలే. మా నాన్న 2000తో స్టార్ట్ అయ్యాడు, 200తో స్టార్ట్ అయ్యాడు మా నాన్న ఉద్యోగం, నేను ఒక 5000తో స్టార్ట్ చేస్తాను ఉద్యోగం. ఇంతే నా కోరిక, అంతకుమించి కోరిక లేదు. నాకు అలాంటి ఉద్యోగాలు రాలేదనుకోండి, నాకు కుదరలేదు. నాకు ఎందుకు అనుకున్నానంటే అంటున్నానంటే మాట, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వయం శక్తి మీద నా తల్లిదండ్రులు నేను ఒక చిన్న కష్టపడి నేను డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది ప్రతి సగటు మనిషికి, ఎవరికైనా సరే, ఆడ కానీ మగ కానీ. అలాంటి వారికి పెద్ద అంతస్తులు ఉండవు, డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలు ఉండవు. మరి వాళ్ళందరికీ ఏం చేయాలి? అందుకనే మేము షణ్ముఖ వ్యూహం అనే దాంట్లో, జనసేన షణ్ముఖ వ్యూహంలో, ప్రతి 10 మందికి ఉపాధి కల్పించే ఎలాంటి వ్యాపారానికైనా సరే, ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఎవరికైనా సరే, సమర్థత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక 10 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కాదు, మొత్తానికి ఇచ్చాడు, 1 టైం ఇచ్చేయాలి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి. అలాంటి, ఎందుకంటే మీరు 10 మందికి ఉపాధి కల్పిస్తారు, అలాంటి 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకు కానీ ఇస్తే సంపద ఎందుకు పెరగదు? కొంత నష్టం రావచ్చేమో, కానీ 1 టైం ఇచ్చేస్తే తిరిగి ఏం ఆశించకుండా అడ్డగోలుగా వేలకు వేల కోట్లు, లక్షల కోట్లు తినేస్తున్నాడు ఒక్కొక్కడు. 10,000 కోట్లు మీరు అందరికి అనిపించచ్చు చాలామందికి, నా లాజిక్ ఒక్కటే, ఎలా ఇస్తావు డబ్బులు అని అడుగుతారు. మీరు 100,000 కోట్లు తినేయడానికి మీరు మార్గాలు ఎత్తగలుగుతున్నారు, 10,000 కోట్లు నేను యువతకి పంచడానికి ఎందుకు మార్గాలు దొరకవు? ఉన్నాయి మార్గాలు. ఇంతమంది యువ వ్యవసాయం ఉంది, వ్యవసాయం లాభసాటికి ఎందుకు చేయలేము? ఇజ్రాయిల్లో మనం, మీరు చూపించండి రాయలసీమలో అత్యంత బాగా ఎండిపోయిన నేల చూపిస్తే అలా ఉంటుందా నేల ఇజ్రాయిల్లో? మరి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ వ్యవసాయం తక్కువ నీటితో, వర్షాధారం మన తక్కువ నీటితోటి, డ్రిప్ ఇరిగేషన్ తోటి వాళ్ళు కనిపెట్టింది ఇది. అలాంటి కొత్త డ్రిప్ ఇరిగేషన్ కొత్తది కాదు, సమర్థవంతంగా దాన్ని అమలు చేయడం. ఇంతమంది యువతున్నారు, మీకు మనకి వ్యవసాయం వర్క్షాపులు పెట్టి, లేదంటే మనం కూర్చొని మన శ్రమశక్తి ఇచ్చి కొత్త పంటలు, సేంద్రియ పంటలు, అంటే మందులు కొట్టని పంటలు వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే, ఎక్స్పోర్ట్ చేస్తే ఎందుకు పాసిబిలిటీస్ ఉండవు? మీరు 100,000 కోట్లు విదేశాలకు తరలించడానికి సమర్థత ఉన్నప్పుడు, మీరు యువకుల మీద ఒక చిన్నపాటి సోషల్ మీడియా పెట్టినప్పుడు, ఎంటైర్ మీడియాని కూర్చో, పోలీసు వ్యవస్థను కూర్చోబెట్టి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు, ఒక సింపుల్ సినిమా టికెట్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం 5, 10, 15 ఒకే ఉపాధిక 100 ఎంత అని చెప్తుంది ఒక సినిమా టికెట్కి, అంటే మీ కక్ష తీర్చుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీల దాకా, ఆఖరికి చిట్ట చివరి కడ చివరకు ఉండే ఉద్యోగి వరకు మీరు అనుకుంటే
ఒక టికెట్ ను ఒక థియేటర్ ను కూడా మీరు ఆప్ చేయగలరు. కానీ మీరు కౌలు రైతు కష్టాలు తీర్చాలి, వాడి కన్నీళ్ళు తుడచాలి, మీరు వ్యవస్థ మీరు యంత్రాంగాన్ని మీరు మీరు పనిచేయించరు అని మీ కక్షలకి మీ కారుణ్యాలకి మీ దోపిడీకి వ్యవస్థలే తప్ప ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి వ్యవస్థలు లేవు. ఇక్కడ వ్యవస్థలు పనిచేయనివ్వరు. కానీ జనసేన ఎందుకు నిలబడిందంటే మాకు డబ్బు అవసరం లేదు, నేను సినిమాలు చేస్తే సినిమాలు చేసిన సంపూర్ణంగా ఒక 20 కోట్లు ట్యాక్స్ కడతాను నేను సంవత్సరానికి సినిమాలు చేస్తే, అందుకే నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు సంపాదించానే కాబట్టి ఈ రోజున నా 5 కోట్లు మాకు మా కౌలు రైతులకు ఇస్తున్నాం, కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తున్నాం. మేము దేనికి ఇస్తున్నాం అంటే మేము అండగా నిలబడి ఉంటాం, పారిపోం. అలాగా ఈ రోజున నేను మీ అందరినీ కోరుకునేది, వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. నేను చెప్పే ప్రతి మాట ఈ రోజున కౌలు రైతుల కోసం వచ్చిన పెద్ద పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కానీ మీ కష్టాల్లో నేను ఉన్నాం. జాబ్ క్యాలెండర్ జనసేన రాగానే సంపూర్ణంగా చెప్తున్నాను, 100 కోట్లు దోపిడీ చేసే సత్తా వీళ్ళకు ఉన్నప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా జనసేనకు మనం తీసుకొస్తాం బా. అలాగే రైతులకు కూడా గిట్టుబాటు ధర రావాలి, కొంత నలగాలి, పెద్దలతో మాట్లాడాలి. ఇవన్నీ వ్యవసాయం గిట్టుబాటు ధర రావాలి, లాభసాటి ధర రావాలి రైతులకి. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకూడదు, అలాంటి రైతాంగానికి అండగా ఉండేలాగా.